ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కన్యారాశి వారికి మానసికమైన ఉత్సాహం కలిగే విధంగా మీకు మీరుగా సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకుంటారు పిల్లల్లోకి దారిలో పెట్టడానికి విశ్వప్రయత్నం చేస్తారు అడ్డాల నాడు పెట్టలు కానీ గడ్డాల నాడు కాదు అని చెప్పి నిరూపితం అవుతుంది అయినప్పటికీ మీ ప్రయత్నాలు మాత్రం మానుకోరు గట్టిగా ప్రయత్నాలు చేస్తారు పిల్లల్లోకి దారిలోకి దావటానికి ఈ వారం మీ కృషి ఫలిస్తుంది అదే కూడా గ్రీన్ కార్డు కోసం చేసే వాళ్ళకి ఈ వారం గ్రీన్ కార్డు లభిస్తుంది వీసా గురించి రెసిడెన్సీ గురించి చిక్కులు ఉన్న వాళ్ళకి ఈ వారం చిక్కులు తొలగిపోతాయి వివాహాది శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఫలవంతమవుతాయి నలుగుల్లోనూ మెప్పుదలకి మంచికి అవి కారణమవుతాయి మీ మీద ఉన్న బాధ్యతలు తీసుకోవాలన్నదే మీ యొక్క ఉద్దేశం కాదు పిల్లలకు మంచి భవిష్యత్తు చూపి చూపించాలన్నదే మీ కోరిక ఆ రకమైనటువంటి పదాలు భగవంతుడి యొక్క అనుగ్రహం లభించడం మంచి సంబంధాలు రావటం పునర్వాహ సంబంధాల విషయ వ్యవహారాలు కూడా సానుకూలపట్టడం అదే కోణంలో శాశ్వతంగా విడిపోవాలని చెప్పని నిర్ణయించుకున్నటువంటి వారికి శాశ్వతంగా కోర్టుపరంగా విడిపోయే పరిస్థితి స్పష్టంగానే గోచరిస్తోంది ఈ రాశి వశాత్తు చతుర్థ స్థానంలో శని ఉన్నాడు దీన్నే అర్ధాశ్రమ శని అంటారు ఈ అర్ధాశ్రమ శని వల్ల స్థిరాస్త్రంలో నష్టం జరిగే అవకాశం ఉంది అదే కోణంలో ఆరోగ్యపరమైన విషయాల్లో అంటే కీళ్ళకు సంబంధించిన ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది మీ చదువుతామంటే గృహస్థానం భూమి స్థానం మీ నివాస స్థానం ఈ భూమును కబ్జా చేయబట్టం ఆస్తుల మీద వేరే వాళ్ళు కన్నేసి ఇబ్బంది పెట్టడం ఇలాంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది అందుకని కన్యారాశివారు మహాశివరాత్రి రోజున అర్ధాష్టమిశరి దోష పరిహారార్థం అఘోర పాశ్వద హోమం చేయాలి ప్రతిరోజు శరేష్ దగ్గర నల్ల ఒత్తులతోటి దీపారాధన చేయాలి ఆదివారం నాడు నవగ్రహ ఒత్తులతోటి దీపారాధన చేయాలి ఇది శాస్త్రం చెప్పిన విషయం అందుకని ఇది చెప్పదగినటువంటి సూచన